సుహాసిని ఓడింది, ఎన్టీఆర్ గెలిచాడు. నందమూరి వారసులో జూనియర్ ఎన్టీఆర్ తెలివితేటలే వేరు. అక్క నందమూరి సుహాసిని విషయంలో ఇది మరోసారి రుజువైంది. తన తండ్రి హరికృష్ణకు 2009 ఎన్నికల సమయంలో తనకు చంద్రబాబు చేతిలో జరిగిన అవమానాలు ఎన్టీఆర్ ఎలా మర్చిపోతాడు? అందుకే ఈసారి చంద్రబాబు వల్లలో చిక్కలేదు. ఎలాగూ ఓడిపోయే సీటు అని తెలిసి కూడా సుహాసిని నిలబెట్టి నందమూరి కుటుంబాన్ని, ముఖ్యంగా ఎన్టీఆర్ను ఏపీ ఎన్నికల్లో వాడుకోవచ్చునన్న చంద్రబాబు వ్యూహాన్ని ఎన్టీఆర్ ముందుగానే పసిగట్టాడు. జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో ఎంతో ప్రేమగా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. సోదరుడు కళ్యాణ్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసుకుని ఓ మంచి హిట్ మూవీ చేసి పెట్టాడు. అలాగే తన అక్క సుహాసిని పట్ల కూడా ఎన్టీఆర్ కు అంతే ప్రేమ ఉంది. అయితే చంద్రబాబు వ్యూహంలో తన అక్క చిక్కుకుందని తెలిసి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈ ఎన్నికలకు దూరంగా ఉండిపోయాడు. సుహాసిని నామినేషన్ వేసిన రోజున ఓ బహిరంగ ప్రకటన చేసి, అది కూడా చంద్రబాబు పేరెత్తకుండా విడుదల చేసి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి ఊరుకున్నాడు. చివరికి ఇప్పుడు ఎన్టీఆర్ ఊహించిందే జరిగింది. సుహాసిని ఘోర పరాజయం పాలైంది. అంతవరకు జనాలకు ఏమాత్రం పరిచయం లేని నందమూరి సుహాసిని అక్కడ రంగంలోకి దించి చంద్రబాబు నాయుడు నందమూరి కుటుంబానికి మరో దెబ్బ కొట్టాడు. కామ్గా ఉన్న వాళ్లను కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి చంద్రబాబు వాళ్ల పరువు తీశాడు. నందమూరి వాళ్ళని చంద్రబాబు అంతగా ఉద్ధరించాలనుకుంటే వాళ్లకు నామినేటెడ్ పదవులు ఇవ్వచ్చు. తన తనయుండి ఎమ్మెల్సీగా చేసి మంత్రిని చేసుకున్నట్లుగా నందమూరి వారసులను చంద్రబాబు ఆదరించవచ్చు. అయితే అలా చేస్తే అక్కడ ఉన్నది చంద్రబాబు ఎందుకు అవుతాడు? చంద్రబాబు ఇలాగే చేస్తాడు. చంద్రబాబు చేతిలో చిత్తవడం నందమూరి కుటుంబానికి కొత్త ఏమీ కాదు. దీనికి సంబంధించి తాజా కరివేపాకు నందమూరి సుహాసిని. ఇక మళ్లీ భవిష్యత్ రాజకీయంలో ఈమె పేరు వినపడకపోవచ్చు. అయితే ఈసారి నందమూరి కుటుంబాన్ని ఒక విషయంలో అభినందించవచ్చు. చంద్రబాబు నాయుడు సుహాసినికి టికెట్ ఇచ్చేశాడని జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ప్రచారానికి రాలేదు. చంద్రబాబు నాయుడు పిలిచాడని, అయినా ఎన్టీఆర్ రానని స్పష్టం చేశాడని వార్తలు వచ్చాయి. చంద్రబాబు పిలిచాడా? సుహాసిని బరిలో దింపాడు కాబట్టి తప్పనిసరిగా ఎన్టీఆర్ వచ్చి తీరతాడని చంద్రబాబు లెక్కలేశాడా అనేది తర్వాత సంగతి. ఎన్టీఆర్ మాత్రం ప్రచారానికి రాలేదు. ఒకవేళ ఎన్టీఆర్ ప్రచారానికి వచ్చి ఇల్లు తిరిగినా కోకట్పల్లి ఫలితం మాత్రం మారేది కాదు. టీడీపీకి ఓట్లు వేసే ఓ సామాజిక వర్గం ఎలాగో ఓట్లు వేసింది. వేయకూడదని ఫిక్స్ అయిన వాళ్ళు ఎన్టీఆర్ వచ్చి ప్రచారం చేసినా వేసేవాళ్లు కాదు. టీఆర్ఎస్ మెజారిటీ నంబర్ లో కూడా పెద్ద తేడా వచ్చి ఉండేది కాదు. దీనిని గ్రహించే ఎన్టీఆర్ ముందు జాగ్రత్త పడినట్లు అర్థమవుతోంది. నందమూరి సుహాసిని నామినేషన్ తర్వాత ఎన్టీఆర్ కోకట్పల్లి నియోజకవర్గంలో తన సొంత మనుషులతో సర్వే చేయించాడని, ఆ సర్వేలో సుహాసిని విజయం కష్టమని తేలిందని తెలుస్తోంది. ఇది గ్రహించిన ఎన్టీఆర్ వ్యూహాత్మకంగా ప్రచారానికి దూరమయ్యాడని భావిస్తున్నారు.